శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాశిఫలాలను, తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఈ సంవత్సరం మన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది, పుట్టినటువంటి లగ్నం. తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, ఉదాహరణకు మేషరాశి ఉంది, మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. ఈరోజు సింహలగ్న జాతకుల గురించి, సింహలగ్నంలో పుట్టిన వారి గురించి తెలియజేస్తున్నాను. సింహలగ్నానికి అధిపతి సూర్యుడు, సింహస్యాధిపతి సూర్య, ఈ లగ్నంలో జన్మించిన వారి గురించి చెబుతున్నాను. ఈ సింహం అనేటువంటిది స్థిర రాశి, స్థిరంగా ఉంటుంది. ఇది ఈ సింహలగ్నం వారు స్వశక్తి మీద అభివృద్ధిలోకి వస్తారు. జీవితంలో స్థిరపడి క్రమంగా ఉన్నతమైనటువంటి స్థాయిని సాధించి వీరు పేరు ప్రతిష్టలు సంపాదించుకొని గౌరవింపబడతారు. మంచివారని వీరు మంచివారనిపించుకోవాలని పట్టుదల కలిగి ఉంటారు. వీరు స్థిరమైనటువంటి అభిప్రాయాలను కలిగి స్వశక్తి మీదనే ఆధారపడి ఉంటారు. పొగడ్తలకు వీరు పొంగిపోతారు. ఎవరన్నా పొగిడినట్లయితే వీరికి తెలియకుండానే కరిగిపోవడం, పొంగిపోవడం జరుగుతుంది. అన్యాయమును, అవినీతిని ఈ లగ్నాల్లో పుట్టిన వారు సహించరు. తమకు నష్టమైనను ఇష్టపడి అన్యాయాన్ని ఎదిరిస్తారు. వారు నష్టపోతున్నా సరే అన్యాయం అనే దాన్ని సహించరు, ఎదిరిస్తారు. వారి యొక్క గుట్టును బయట పెడతారు. ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి గుట్టుని బయటికి లాగుతారు. ఆపుకోలేని ఆకస్మికమైనటువంటి కోపం వస్తుంది ఈ సింహలగ్నంలో జన్మించిన వారికి. పరుష వాక్యాలు కూడా వస్తుంటాయి. వెంటనే వీళ్ళు శాంతించడం కూడా జరుగుతుంది. మళ్ళీ తరువాత వీరు అది పశ్చాత్తాపడతారు. అయ్యో కోపపడ్డారే అనేటువంటి పశ్చాత్తాప స్వభావం కూడా ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా సరే, ఎన్ని తప్పులు చేసిన వారైనా తప్పును ఒప్పుకున్నట్లయితే వీరిలో క్షమాగుణం ఉంటుంది, క్షమిస్తారు. తాము గొప్పవారిని అంగీకరించినచో తనకు చేసిన అపకారాలన్నింటినీ కూడా మర్చిపోతారు. వాళ్ళు ఎంత అపకారం చేసినా వారి యొక్క స్వభావాన్ని గనక ఒప్పుకున్నట్లయితే, గొప్పవారిని ఒప్పుకున్నట్లయితే వాళ్ళు చేసినవన్నీ కూడా క్షమిస్తారు. ఈ కారణమనే అనేక పర్యాయాలు వీరు మోసపోయి తీవ్ర నష్టాలకు గురి అవ్వడం జరుగుతుంటుంది. దారిద్ర్యము, క్షుద్బాధ, క్షుద్బాధ అనగా ఆకలి అన్నమాట. దీనత కనిపించిన చోట మనసు కరిగిపోయి వారికి సహాయపడుతుంటారు. సహాయపడటమే కాకుండా తన సర్వస్వమును అర్పించడానికి కూడా వెనుకాడరు. ఎవరైతే దారిద్ర్యంతో బాధపడుతూ క్షుద్బాధతో బాధపడుతున్నారో
అటువంటి చోట వీరికి మనసు కరుగుతుంది. మనసు కరిగి తన సర్వస్వాన్ని అర్పించడానికి కూడా వీరు వెనుకంజ వేయనటువంటి స్వభావం ఉంటుంది. అదే గనక నీచత్వంగా అనిపిస్తే కొట్టడానికి కూడా వెనుకాడరు. కాళ్ళు పట్టుకున్నచో క్షమించి వెంటనే మర్చిపోయే స్వభావం ఉంటుంది వీరికి. కష్టపడినను స్వార్జితమునకే పాకులు ఆడతారు. పాత్రలు మున్నగు చిన్న చిన్న వస్తువులతో కూడా ఇతరులు వాడుకొనడానికి వీరు ఇష్టపడరు. పట్టుదలతో స్థిర చరాస్తులు పోయినను లెక్క చేయని స్వభావం వీరిలో ఉంటుంది. సహజంగా తండ్రితో అభిప్రాయ భేదములు పట్టుదలలు వస్తుంటాయి. అట్టి సమయమున పిత్రార్జితమును సుఖ సంపదలను కూడా వదులుకొందురు. వీరికి కోపము తెప్పించినచో ప్రమాదముగా ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిష్కపటముగా ఉంటారు. కోపించిన వారి యందు ద్వేషించిన వారి యందు కూడా ఉదాసీనతగా అంటే పట్టి పట్టనట్లుగా ఉంటారే కానీ వారి ఎడ పగ సాధించు తీరు అనేది వీరిలో ఉండదు. సామాన్యంగా మాట్లాడుట మానివేయడం మానివేస్తారు. ఇష్టము లేని వారితో సనువుగా ప్రవర్తించలేరు. అప్పులిచ్చినచో తిరిగి వచ్చుట కూడా కష్టంగా ఉంటుంది. దూర ప్రయాణములందు ప్రయాణములకు అధికారులతోటి పేచీలు ఉంటుంటాయి. వాహనములు వేగమును తగ్గించి నడుపుకొనుట మంచిది. కొంత ఒక్కొక్కసారి వాహన ప్రమాదాల్లో దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. శారీరక మానసిక శ్రమలకు ఓర్చుట, నిరంతరము పనిచేయుచుండుట, శారీరక మానసిక శ్రమలకు వీరు ఓర్చుకుంటారు. నిరంతరము పనిచేస్తుంటారు, తిరుగుచుండుటనే చేస్తుంటారు. తెక్కు మార్గములందు అనేకమైనటువంటి విధాలుగా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ సంస్థలలో కానీ వ్యాపార సంస్థలలో కానీ పెద్ద పదవిలో ఉద్యోగం చేస్తుంటారు. వీరు మంచి అభివృద్ధిలోనికి వస్తారు, మంచి మాటలకు లొంగిపోతారు. ఈ సింహలగ్న జాతకులు మంచి మాటలతో లొంగిపోతారు. కుట్ర చేసిన వారి గుట్టు రట్టు చేసి వారిని వదిలిపెట్టరు. తనను గురించి నలుగురు మంచిగా చెప్పుకున్నచో మనస్సు ఆనందంగా నిండిపోతుంది. వీరిలో కీర్తికాంక్ష, కీర్తి గురించి వాగులాడతారు. పదవి మీద ఎంతో భ్రాంతి, ప్రీతి, అధికార వాంఛ మొదలైనటువంటివి ఉంటాయి. అతి క్లిష్టమైన సమస్యలను క్షణములో పరిష్కారం చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఎంత క్లిష్టమైన సమస్య అయినా క్షణకాలంలో దాన్ని పరిష్కారం చేసే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కానీ తమ సమస్యలు ఇతరులు తీర్చగలిగినవి కావు. ఇతరులకు చెప్పుట కానీ తీర్పునిచ్చుటకు కానీ అంగీకరింపరు. తనకు అనారోగ్య సమయమునందున దీనస్థితి యందు కూడా వీలైనంత వరకు ఇతరుల సేవలు పొందుటకు వీరు అంగీకరించరు. వారిలో అలాంటి స్వభావం ఉంటుంది. సింహలగ్నమందు జన్మించిన వారికి మంచి ఆరోగ్యము, చిత్తస్థైర్యము, చక్కని చిత్తస్థైర్యము కలిగి చక్కని నిర్మాణముతో కూడినటువంటి దేహాన్ని కలిగి ఉంటారు. వీరి అన్ని విధముల వీరు అన్ని విధములైనటువంటి భోగభాగ్యాలని కూడా అనుభవించి సుఖంగా ఉంటారు. శత్రువుల్ని జయిస్తారు. మనసులో విషయములు నిర్భయముగా ధారాళముగా పైకి చెప్పుట వీరికి నైజ గుణము. మనోధైర్యము కలవారగుటచే ఎట్టి కష్టములైన లెక్క చేయక వాటి నుంచి తప్పించుకొని బయటపడతారు. వీరు ఆశపడి నీచ పనులకు ఒడిగట్టరు, నీచ పనులు చేయరు. స్నేహపాత్రుడు శత్రువర్గముతోడైనను కయ్యమునకు కాలు దువ్వరు. శత్రువులతోటైనా సరే తొందరపడి కయ్యానికి ముందు కాలు దువ్వరు. వీరిలో కోపం పాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. శాస్త్రములందు అభిరుచి కలిగిన వారుగా ఉంటారు. సంగీతము కవిత్వములందు చాలా ఆదరంగా ఉంటారు. వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది. సుగంధ ద్రవ్యములు శుభ్రమైన వస్త్రములను కోరుకుంటారు. చేయు కార్యాలందు పరాపేక్ష లేక తమ నిశ్చితాభిప్రాయములను అనుసరించి కొనసాగించగలరు. గర్విష్ఠులైనను విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. సహజంగా కొంత గర్వాన్ని కలిగి ఉన్నా కూడా విశాలమైనటువంటి హృదయం వీరిలో ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగినటువంటి స్వభావము, ధైర్యము వీరికి ఉన్నాయి. ఒకప్పుడు వీరికి తన యందే తనకు నమ్మకం లేకపోవుట, అధికంగా ఆలోచించుట ఉంటుంది. నీచ కార్యములు చేయుటకు అసహించుకుంటారు. నీచ పనులు వీళ్ళు చేయరు, అవి చేసేవాళ్ళని చూసినా కూడా వీళ్ళు అసహించుకుంటారు.
గంభీర హృదయంగా ఉంటుంది. వీరి చాలా గంభీరంగా ఉంటుంది హృదయము. సహజంగా అధికారులకు అనుకూలముగా ఉంటారు. దయాదాక్షిణ్యాలను కలిగి ఉంటారు. శీఘ్ర కోపముగా ఉంటుంది. మార్పు చెందని స్థిరమైనటువంటి మనోనిశ్చయము, దర్పము, చూపు స్వభావము మొదలగునది వీరిని స్పష్టమవుతుంటాయి. వీరిలో చాలా దర్పంగా ఉంటారు. దర్పంగా ఉంటూ స్థిరమైనటువంటి మనోనిశ్చయంతో స్థిరంగా ఉంటారు. వీరిలో భగవద్భక్తి, దూరదృష్టి, దివ్య దృష్టి, ధైర్యము, స్థైర్యము, నీతిమంతులు, కీర్తి, కాంక్ష, నిష్కళంకమైనటువంటి ప్రేమ, ఆవేశము, వెంటనే ఆలోచన, హోదా, ఉదార స్వభావము, శౌర్యము చూపుట, సమయం వచ్చినప్పుడు శౌర్యాన్ని చూపించడం, ఉత్సాహవంతులు, అల్పభోజనము చేసేవారు అల్పభోజనాన్ని తీసుకుంటారు, అభిమానవంతులు, శత్రువులను గుర్తించగలిగిన వారు, భోగములను అనుభవించుట, పదవి మీద ప్రీతి, అధికార వాంఛ వీరిలోని ముఖ్యమైనటువంటి లక్షణాలు. వీరికి అప్పుడప్పుడు కొంత కడుపు నొప్పి, పళ్ళ సంబంధమైనటువంటి పళ్ళ నొప్పులు, వెన్నెముకు సంబంధించిన నొప్పులు, బాధలు, అతిశ్రమ వలన ఎక్కువగా శ్రమ చేయడం వల్ల కొద్దిగా దడగా ఉంటుంది, నీరసంగా ఉంటుంటుంది, సెగ్గడ్డలు లాంటివి, కళత్రములకు అంటే కళత్రమునకు అంటే భార్యకు కొంత నరాల బలహీనత కూడా నీరసంగా ఉంటుంది, నరముల సంబంధమైనటువంటి ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇవి రాకుండా జాగ్రత్త పడుతుండాలి. వీరి గురించి సింహలగ్న జాతకుల్ని గురించి ఎంతైనా చెప్పచ్చు. ఎందుకంటే రవి అధిపతి కావడం వల్ల పూర్తిగా వీరు రాజలక్షణాన్ని కలిగి సింహ సదృశులుగా అంటే ఎంతో గంభీరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్.